చేసుకొని ఛార్జీలు అనేటివి పెంచాలని చెప్పేసి అయితే సామాన్యులకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తానికి రేట్లు అయితే తగ్గించాలని చెప్పేసి అయితే మనము వేడుకుంటున్నటువంటి కోరుతున్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనం చూస్తూ ఉన్నాము. అన్న మీరు చెప్పండి. ఏం చెప్పాలవా, మాకు చాలా మా ఘోరంగా ఉంది. మామూలుగా పనులు లేవు, పనులు లేవు. మా పరిస్థితులు రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితి, రూమ్ రెంట్ ఖర్చు కట్టుకునే పరిస్థితి కూడా లేదు మాకు. ప్రతి ఒక్కటి పెంచుకమే, అన్నీ పెంచుకమే. ఏది పాల ప్యాకెట్ కానించి, పెరుగు ప్యాకెట్ కానించి, నూనె ప్యాకెట్ కానించి, ఇక మందు కానించి ప్రతి ఒక్కటి పెంచుకమే. మంది ఎంత పెంచినా కూడా తాగుతురు, కానీ తాగుతుండ్రు కరెక్టే. కానీ పరిస్థితి ఏంది, తాగేట వాళ్ళకి మళ్ళీ ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పి, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అది గుర్తుందే, తాగ ప్రాబ్లం అవుతుంది అంట. ప్రాబ్లం అవుతుంది అది నేను అన్ని గ్యాస్ ధరలు పెంచుతురు కదా, మరి గ్యాస్ ధరల మీద ఏంది, మందు గురించి బాగానే మాట్లాడుతున్నాం, మరి గ్యాస్ ముచ్చట ఏంది, గ్యాస్ ముచ్చట ఏమి చెప్పి, గ్యాస్ ఎట్లయినా కట్టెల పొయ్యి పెట్టుకుని పెట్టుకోవాల్సిందే. గ్యాస్ అంటే కట్టెల పొయ్యి, ఇక గ్యాస్ కొనరు, ఇక ఎడగుంటాం ఇట్లా పెంచినప్పుడు. ఓకే, ఇంటికాడికి వచ్చి ఏసీ 1100 కూడు తీసి బండ్లు పెట్టినప్పుడు 1200 కూడా తీసుకుంటున్నారు. ఏం చేస్తావు, బయటికెళ్ళి తీసుకున్నారు, ఏం చేస్తాము అన్నీ అంతే చూడు. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు, గ్యాస్ ధరల పాటు మందు ధరలు కూడా బంద్ చేయాలి, తగ్గు చేయాలి అని అంటావు, అంతే. రైట్, ఈ విధంగా మరి ప్రజలైతే చెప్తా ఉన్నారు గ్యాస్ ధరలతో పాటుగా మందు ధరలు కూడా తగ్గియాలన్నట. మరి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, మరి గ్యాస్ ధరలు పెరిగినందుకు కేంద్ర ప్రభుత్వం పెంచిన